విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో సిపిఎం తరపున పోటీ చేస్తున్న సుబ్బారావు గారికి ప్రజల మద్దతు రోజు రోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా తుంగలంలో కుల వివక్ష పోరాట సమితితో పాటు దళిత వర్గాల మద్దతు పలుకుతున్నారు. శనివారం తుంగలం ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి సుబ్బారావు తన మద్దతుదారులతో ప్రజలు ఓటు అడిగారు. ముందుకు వచ్చి ఆయనకు మద్దతు పలికారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటికే మొత్తం ప్రజానీకరణ అందరినీ కూడా డోర్ టు డోర్ కావటం అనేది జరుగుతుంది. అనేక మంది చెప్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ప్రధానంగా ఇంటి పనులు పంచడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు మీరు ఎలాగైతే పోరాటం చేస్తున్నారో కౌన్సిల్లో కూడా మీరు అలాంటి పోరాటం చేస్తారని మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రజానీకం అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ వార్డులో బోల్డన్ సమస్యలు ఉన్నాయంటే ఇంతవరకు పరిష్కారం కాలేదు, మీరు వస్తే పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పేసి ప్రజానీకం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆశలకు అనుగుణంగా మేము గెలిస్తే కనుక సిపిఎం పార్టీ నుండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రజలకు కూడా. అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి ఇప్పటికీ కూడా ఆట స్థలాలు అవి లేకుండా పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు అవి లేవు, అలాగే బీహెచ్సి సెంటర్లు అవి లేవు. ఇంతవరకు కూడా మేము కానీ గెలిస్తే ఖచ్చితంగా అలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రజలకు కూడా మేము చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ప్రజల నుండి బాగా ఆదరణ వస్తుంది. భవిష్యత్తులో ఈ కార్పొరేట్ అవుతుందని ప్రతినిధ్యంతో కూడా ప్రజలకు మేము కూడా భావిస్తూ ఉన్నాము. విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 69వ వార్డ్ సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామ్రేడ్ జి సుబ్బారావు సిపిఎం సుబ్బారావు గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం, మన అభ్యర్థి కామ్రేడ్ జి సుబ్బారావు సిపిఎం సుబ్బారావు గారు. జై సిపిఎం, జై జై సిపిఎం.